టీడీపీకి త్వరలో మరో షాక్ ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు జంప్ ఏపీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విపక్ష టీడీపీకి ఏదీ కలిసి రావడం లేదు అధికారంలో ఉన్న రోజుల్లో అధినేత చుట్టూ పదవుల కోసం చక్కర్లు కొట్టిన వారంతా ఇప్పుడు పార్టీని వీడేందుకు కారణాలు వెతుక్కుంటున్నారు ఇదే కోవలో టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇందులో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఏపీలో అధికారం కోల్పోయిన వెంటనే విపక్ష టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమావేశమయ్యారు తమ భవిష్యత్తు బాగుండాలంటే వైసీపీలో చేరాలా లేక బీజేపీ బాట పట్టాలో అనే అంశంపై తీవ్ర మదనం జరిపారు అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయారు కొంతకాలం ఆగాక మరోసారి చర్చిద్దామని భావించి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాక బీజేపీ దూకుడు పెంచడం టీడీపీ అంతలా దూకుడు ప్రదర్శించకపోవడం వంటి కారణాలతో ఇప్పుడు వారంతా పార్టీని వేడేందుకు సిద్ధమవుతున్నారు అయితే సీఎం జగన్ వైసీపీలోకి వచ్చేవారంతా తమ పదవులకు రాజీనామాలు చేసి రావాలని షరతు విధించిన నేపథ్యంలో కాపు ఎమ్మెల్యేలు తమ పదవులు వదులుకొని మరోసారి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు మాత్రం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరాలని భావిస్తున్నారు విజయవాడలో సమావేశమైన టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తుపై సుదీర్ఘ మదనం జరిపినట్లు తెలుస్తోంది వైసీపీలో చేరేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వారు అన్వేషించినట్లు సమాచారం విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఈ సమావేశానికి హాజరు కాకపోయినా ఆయన కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది వైసీపీలో వీరి చేరికలపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీలో చేరడం వల్ల తమ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి గతంలో చేసిన అక్రమాలపై విచారణల నుంచి కూడా తప్పించుకోవచ్చుననే ఆలోచన వీరిలో కనిపిస్తోంది ప్రస్తుతం ఏపీలో బీజేపీ మంచి దూకుడు మీద ఉంది అధికార పార్టీలో అసంతృప్త నేతల దగ్గర నుంచి టీడీపీ జనసేనలో నేతల వరకు ఎవరెవరు తమ వైపు చూస్తున్నారో అంచనా వేసి వారిని పార్టీలో చేర్చుకునే పనిలో కాషాయ పార్టీ బిజీగా కనిపిస్తోంది దీంతో అధికార వైసీపీ కూడా అప్రమత్తమైంది గతంలో తాము గీసుకున్న గీత దాటకుండా పార్టీలోకి వచ్చే నేతలను ఆహ్వానించాలనేది వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది అందుకే టీడీపీ నుంచి రావాలనుకునే నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు దీంతో ఇప్పుడు టీడీపీలోని కాపు నేతలంతా వైసీపీ బాట పట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది వీరిలో ముందుగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా టీడీపీకి గుడ్ బై చెప్పారు ఆయన త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉంది టీడీపీ పని అయిపోయిందని ఓ సామాజిక వర్గానికే పరిమితమైన పార్టీలో తాను ఉండడం కష్టమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయి గతంలో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో ఫిరాయించిన వరపుల రాజాతో పాటు ఆయన వీ అంకుడు జ్యోతుల నెహ్రూ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది